రాహుల్ ద్రవిడ్ ఎంత గొప్ప ప్లేయర్ అనేది మనందరికీ తెలుసు సౌమ్యంగా క్రమశిక్షణతో ఉండే అతనంటే అందరికీ ఇష్టమే అతను ఓపికతో చేసే బ్యాటింగ్కి ఫ్యాన్స్ కూడా ఉన్నారు అయితే సూర్యుడికి గ్రహణం ఉన్నట్టు చంద్రుడికి మచ్చ ఉన్నట్టు అంతా సౌమ్యంగా ఉండే రాహుల్ ద్రవిడ్ కూడా కాంట్రవర్సీల్లో పడ్డాడు అవేంటో ఈ వీడియోలో చూద్దాం రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ పదవిలో ఉన్నప్పుడు చాలా ప్రయోగాలు చేస్తుంటాడు అందులో భాగమే రెండు ఆరులో జరిగిన ముంబై టెస్ట్ చేసిన ఒక ప్రయోగం ఇండియా ఆ టెస్ట్లో ముంబైని ఎదుర్కొంది అది ఆ రోజు జరిగే మూడో టెస్ట్ ఆఖరి టెస్ట్ అప్పటికే ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిచి ఒకటి సున్నాతో ముందుంది పిచ్ డ్రైగా ఉన్న ద్రవిడ్ ముందు బౌలింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు ఆ మ్యాచ్లో ఇండియా ఘోర పరాజయం పాలైంది ఇంగ్లాండ్ రెండు వందల పన్నెండు రన్స్ తేడాతో మ్యాచ్ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఇంగ్లాండ్ మళ్లీ రెండు వేల ఆరులో ఈ టెస్ట్ సిరీస్ గెలిచింది మాజీ ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్ గ్రెగ్ చాపెల్ మే రెండు పేల ఐదులో ఇండియాకి హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించాడు అతను కోచ్గా వ్యవహరించిన రెండేళ్లు కాంట్రవర్సీలతోనే గడిచిపోయింది ఇండియాకి హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గ్రెగ్ చాపెల్ కి గంగూలీకి మధ్య గొడవ జరిగింది ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ని ని ఇండియా కి కెప్టెన్ గా నియమించారు ఆ తర్వాత చాపెల్ తన డిసిషన్స్ తో ఇండియా టీం మీద ఆధిక్యత చూపించేవాడు అయినా ద్రావిడ్ అడ్డు చెప్పలేదు కొన్ని రోజులు గడిస్తే అన్ని అవే సర్దుకుంటాయని ద్రావిడ్ అనుకున్నాడు కానీ పరిస్థితులు మరింత కఠినంగా మారాయి చాపెల్ చాలా మంది ప్లేయర్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టుకుంటూ వెళ్లాడు ద్రవిడ్ కెప్టెన్సీలో ఇండియా ఆడిన రెండు వేల ఏడు ఐసీసీ వరల్డ్ కప్ లో ఇండియా మొదటి రౌండ్ లోనే వెనుదిరిగింది ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన పాకిస్తాన్ తో ఆడుతున్న ముల్తాన్ టెస్ట్ లో జరిగింది ఆ టెస్ట్ లోనే వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ కొట్టి ట్రిపుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్ గా చరిత్రలోకెక్కాడు అది మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో సెహ్వాగ్ సచిన్ కలిసి మూడో వికెట్ పార్ట్నర్షిప్ లో మూడు వందల ముప్పై ఆరు రన్స్ చేశారు సెహ్వాగ్ మూడు వందల తొమ్మిది రన్స్ చేసి అవుట్ అయ్యాక టెండూల్కర్ నిలకడగా ఆడుతున్నాడు ఇండియా ఆరు వందల డెబ్బై ఐదు రన్స్ చేసి ఐదు వికెట్లు కోల్పోయినప్పుడు టెండూల్కర్ నూట తొంభై నాలుగు రన్స్ చేసి ఇంకా నిలకడగానే ఆడుతున్నాడు ఇండియా యాభై రెండు రన్స్ తేడాతో మ్యాచ్ గెలిచినా కూడా ద్రవిడ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో టెండూల్కర్ డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు టెండూల్కర్ బాగా డిసప్పాయింట్ అయ్యానని ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు ద్రవిడ్ బాల్ ట్యాంపరింగ్ కాంట్రవర్సీని ఎదుర్కొన్నారు ఈ సంఘటన ఇరవై జనవరి రెండు వేల నాలుగులో బ్రిస్బెన్ లో ఇండియా జింబాంబేలకి మధ్య జరుగుతున్న ఓడిఐ మ్యాచ్ లో జరిగింది ఈ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు ద్రవిడ్ బాల్ ని షైన్ చేయడానికి ప్రయత్నించడంతో లో పసుపు రంగు మచ్చ బయటపడింది ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం చెమట లాలాజలం తప్ప బాల్ షైన్ చేయడానికి మరే పద్ధతి వాడకూడదు కోచ్ జాన్ రైట్ కూడా అది తెలియక జరిగిన తప్పుని వాదించారు కానీ ఐసీసీ మాత్రం కోడ్ ఉల్లంఘించినందుకు ద్రవిడ్ మ్యాచ్ ఫీజులో యాభై శాతం కట్టాలని ఫైన్ విధించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ స్పోర్ట్స్